ఏ నక్సలైట్ల ఎజెండాలో ధరణి దేవాలే దళితుల భూములను గుంచుకోవాలే అడవులల్ల ఆదివాసీలు అటవీ భూములను వ్యాపారం చేసుకుంటుంటే హరితహారం పేరు మీద వాళ్ళని కొట్టి అధికారులు వాళ్ళని చెట్ల కట్టేసి కొట్టిరు తాడువాయి అడవుల్లో ఆడ బిడ్డల్ని వాళ్ళ చీరల్నే పెట్టి వాళ్ళని చెట్ల కట్టేసి కొడితే నేను మా సీతక వయొచ్చను ఇయాల ఇంత మంది పేదలు ఇంత మంది దళితులు ఆదివాసీలు ఓట్లేసి గెలిపించింది వాళ్ళు వీళ్ళ చేతుల దెబ్బలు తిననికన నేను అడుగుతున్నా మేదావులారా ఏం చేస్తున్నారు మీరు ఉద్యమకారుల మీరు ఏ ఆలోచన చేస్తున్నారు ఆయన తెలంగాణ వస్తే మన కష్టాలు తీర్తాయన్నారు కదా తెలంగాణలో మన సమస్యలకు పరిష్కారం అన్నారు కదా ఈ తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయన్నారు కదా ఈ తెలంగాణలో మా ఆడబిడ్డలకు రక్షణ ఉంటదన్నారు కదా ఎక్కడ పోయింది ఈ మాట అంతా నేను అడుగుతున్నా హైదరాబాద్లో ఆరేళ్ల చిన్నారి సింగరేణి కాలనీలో గంజాయి మత్తులో చిన్న ఆడపిల్లను ఎత్తుకపోయి రేప్ చేసి సంపితే అడిగే దిక్కులే నిన్నటికి నిన్న అంబర్పేటల నిజామాబాద్ వాళ్ళు బతకలేక హైదరాబాద్ పోయి కూలినాలి పని చేసుకుంటే నాలుగేళ్ల పిల్లగాడు రోడ్డు మీదకి వస్తే నాలుగు కుక్కలు రోడ్డు మీద వేసి చిన్న పిల్లగాన్ని కరిసి చంపి పీక తిన్నాయి ఆ దరిద్రపు నా కొడుకు అంటాడు సారీ అని చెప్పు తీసుకొని కొట్టాలి నీ ఇంట్లో వెనకనా కుక్క కరిస్తే బొట్టు చుట్టూ పది సూదులు కూర్చుకుంటావు కడుపు కోత అనేది నీకు తెలుసారా కేటీఆర్ గారిని నేను అడుగుతున్నా కడుపు కోత నీకు తెలుసా పేదోని బిడ్డ ప్రాణం విలువ నీకు తెలియదా కనీసం నీ తప్పిదం వల్ల పిచ్చి కుక్కల వల్ల అడ్డ గాడిదలైన టిఆర్ఎస్ పాలనలో పేదోళ్ళ బిడ్డను కుక్కలు విక్క తింటే కనీసం ఆ ఇంటికి పోయి ఆ తల్లిదండ్రులను కలిసి ఓదార్చి వాళ్ళకింత సాయం చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఈ మంత్రులకు ఈ ముఖ్యమంత్రికి లేదంటే అసలు వీళ్ళకు మానవత్వం ఉన్నదా మానవుల మోయసంలో ఉన్న మృగాల వీళ్ళు రాక్షసులా అని నేను అడుగుతున్నా